స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే విద్యార్థులు తమ జీవితాన్ని పూర్తి సామర్థ్యంతో జీవించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూడండి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆహారం అనేది ఒక మతం కాదు అదొక సంస్కృతి కాదు అది ఒక యంత్రానికి కావలసిన ఇంధనం అంతే అవునా దాని రుచికి సంబంధించి కొన్ని సాంస్కృతిక విషయాలుండొచ్చు ఆహారానికి కాలక్రమంలో కొంత మతానికి సంబంధించిన రంగు అద్దబడి ఉండొచ్చు కాని ఆహారం ప్రాథమికంగా ఈ శరీరానికి కావలసిన ఇంధనం కాబట్టి ఏ రకమైన ఆహారంతో ఈ శరీరం సరిగ్గా పనిచేస్తుందో అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో అది ముఖ్యం మీరు ఒక పెట్రోల్ కారు కొన్నారనుకోండి అందులోకి డీజిల్ ఎక్కించారనుకోండి అది నడిస్తే నడవచ్చు కానీ దాని స్థాయిలో నడవదు అలాగే మీరు రకరకాల ఆహారం తిన్న మీ శరీరం ఎలాగోలాగా పనిచేయచ్చు జాగ్రత్తగా ఆహారం తీసుకుంటూ వచ్చిన కొన్ని వర్గాల్లో మీకు స్పష్టమైన తేడా తెలుస్తుంది వాళ్ల లక్షణాలు మేధస్సు పనితీరు అన్నిట్లో కాబట్టి భారతదేశంలో ఒక్కొక్క రకం వ్యక్తులకి ఒక్కో ఆహారాన్ని సూచిస్తారు మీరు శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తూ ఉంటే మీరు ఒక రకం ఆహారం తీసుకోవాలి ఎందుకంటే దానికి చాలా బలం కావాలి మీరు వ్యాపారం లాంటి పనులు చేస్తూ ఉంటే మరో రకమైన ఆహారం తీసుకోవాలి మీరు యుద్ధం చేసే సైనికుడైతే మీరు మరోలా తినాలి ఇక మీరు చదువుకుంటూ ఉన్నా లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా లేదా సూక్ష్మమైన సాధనలో ఉన్నా మీరు మరో రకం ఆహారం తినాలి మీరు చదువుకుంటున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన సవాలు ఏంటంటే ఒక విషయంపై శ్రద్ధ కలిగి ఉండడం ఈ చెత్త టెక్స్ట్ బుక్ ఉందే ఓ నన్ను క్షమించండి మన కోసం అచ్చు వేయబడ్డ అద్భుతమైన టెక్స్ట్ బుక్ ఒక సుమారు తెలివితేటలు ఉన్న వారి కోసమే అచ్చువేయబడింది అది అందరికీ వర్తిస్తుంది అది మంచి తెలివితేటలు ఉన్న వారి కోసం కాదు అది అందరికీ సులువుగా అర్థమయ్యేలాగా రాయబడి ఉంది అందరూ అర్థం చేసుకోవాలి కదా కాని అదే టెక్స్ట్ బుక్ ఎంతమందికి అతి కష్టంగా మారింది చెప్పండి వాళ్లకి అది రావాలి అంటే కనీసం ఒక పదిసార్లు చదవాలి కాని మీరు మంచం మీద పడుకొని ఒక ప్రేమ కథ చదివితే అందులో ప్రతిదీ అక్షరం పొల్లుపోకుండా గుర్తుంటుంది అవునా కాదా అదెలా చెప్పండి అంటే మీకు జ్ఞాపక శక్తి లేదని కాదు దృష్టి లేదని కాదు అసలు విషయం ఏంటంటే మీకు ఆ టెక్స్ట్ బుక్కి ఏదో లింక్ కుదరలేదన్నమాట ఎందుకో పని చేయదు మరి మీకు కావాల్సింది పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం పూర్తి తాదాత్మ్యత మీ చదువుకి మరో శత్రువు ఏంటో తెలుసా ఈ పుస్తకం ఎంతటి మత్తుమందంటే మీరు దాన్ని తెరిచిన మరుక్షణం సినిమాకెళ్తే అర్ధరాత్రి రెండింటి దాకా మేల్కుంటారు కానీ తొమ్మిదింటికి పుస్తకం తెరిస్తే అంతేగా నిద్రలోకి వెళ్ళిపోతారు కాబట్టి నిద్ర మరో శత్రువు మీకు కాబట్టి శరీరం జడంగా మారకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడాలి యోగిక పద్ధతిలో గనక మీరు చూస్తే తమస్సు రజస్సు సత్వగుణాలు పరిగణిస్తాం తమస్సు అంటే జడంగా ఉండడం రజస్సు అంటే క్రియాశీలత కానీ సమతౌల్యం ఉండదు సత్వం అంటే మీ శక్తి పూర్తిగా నిలకడ కలిగి ఉండడం మీరు చదువుకునేటప్పుడు మీకు పూర్తి నిలకడ కలిగిన శక్తి ఉండడం అవసరం ఎందుకంటే మీరు మీకు సహజంగా పెద్ద ఆసక్తి లేని ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి అది మీకు నచ్చే విషయం అస్సలు కాదు మీకు ఇష్టమైన విషయం అయితే మీకు దానిపై దృష్టి అదే కలిగిపోతుంది అవునా ఇక్కడ అలా కాదు మీకు దానిపై మనసు లేదు అయినా సరే మీరు దృష్టి పెట్టాలి అందుకోసమే మీకు ఒక నిలకడైన బుద్ధి మనసు కావాలి అందుకే మీరు ఒక పద్ధతిలో తినాలి మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు తిన్న ఆహారం మీ శరీరంలోకి ఎలిమెంటరీ కెనాల్ ద్వారా వెళ్తుంది మీ నోటి నుంచి మలద్వారం దాకా ఒక పైపు ఉంటుంది ఈ పైపు ద్వారా ఆహారం వెళ్ళినప్పుడు వివిధ జీర్ణ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మీలో చాలా మంది బయాలజీ చదువుతున్నారు అవునా అది ఎలిమెంటరీ కెనాల్ ద్వారా ప్రయాణిస్తుంది అది ఇక్కడ పెదవుల దగ్గర మొదలవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే శాకాహారులకి మాంసాహారులకి కూడా మీరు జంతువుల్లో చూస్తే శాకాహారులు ఉన్నాయి మాంసాహారాలు ఉన్నాయి ప్రపంచంలో జంతు సంతతి చూస్తే ఒక వర్గం శాకాహారం తింటుంది మరొక వర్గం మాంసాహారం తింటూ ఉంటుంది చూసుంటారుగా మీరు ఒకసారి ఎలిమెంటరీ కెనాల్ నిర్మాణం చూస్తే శాకాహారులకి మాంసాహారులకి ఒక నిర్దిష్టమైన తేడా ఉంటుంది మనిషి యొక్క నిర్మాణం చూస్తే మీరు సహజంగా ఒక శాకాహారి అని అర్థమవుతుంది కానీ మనుగడ కోసం మనం మాంసాహారులుగా మారాల్సి వచ్చింది మీరు దవడ యొక్క కదలిక చూస్తే మాంసాహార జంతువులకి కోసే చర్య మాత్రమే వచ్చి ఉంటుంది శాకాహారులకి కోసి నమిలే చర్య కూడా ఉంటుంది వాటికి దవడలు ఉన్నాయి కానీ అంత విశాలంగా ఉండవు వాటికి ముందర పళ్లుంటాయి కూరపళ్లుంటాయి అవి మూడంతులు దవడల్లాగే పనిచేస్తాయి అందుకే అవి ఇలా మాత్రమే చేస్తాయి శాకాహారులైన జంతువులు మాత్రం నములుతాయి మీకే రెండు ఉన్నాయా కాబట్టి మీరు ఆహారాన్ని నమలాలి అలా ఎందుకు చెయ్యాలంటే మీ నోట్లో ఉన్న లాలాజలంలో ఎంజైమ్స్ ఉంటాయి మీరు కాస్తంత బియ్యం తీసుకుని మీ నోట్లో వేసుకుంటే ఒక నిమిషం అయ్యాక అది తీయగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడికక్కడే కార్బోహైడ్రేట్సు చక్కెరలాగా మారతాయి అక్కడికక్కడే అందువల్ల మీరు సరైన పద్ధతిలో తింటే అంటే ముప్పై నుంచి యాభై శాతం జీర్ణ ప్రక్రియ మీ నోట్లోనే జరిగిపోవాలి అప్పుడు మీ జీర్ణ ప్రక్రియ సగం జీర్ణమైన లేదా జీర్ణం తేలికగా జరిగే ఆహారం కోసం ఎదురుచూస్తాయి ప్రస్తుతం మనం చేస్తుంది ఏంటంటే జీర్ణం కాని ఆహారం లేదా ఒక్కోసారి పాడైన ఆహారాన్ని కూడా మనం నేరుగా లోపలికి పంపుతున్నాం కాబట్టి మనకి ఎంత శక్తి కావాలో అంత పొందడానికి ఇప్పుడు ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది అందుకే మీకు కావాల్సిన శక్తి పొందడానికి మీరు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తింటున్నారు అందువల్లే శరీరంలో జడత్వం కలుగుతుంది ఎందుకంటే అది అరిగించే ప్రక్రియ చేసుకోవాలి అది జీర్ణం చేయగల దానికంటే ఎంతో ఎక్కువ ఆహారం జీర్ణం చేయాల్సి వస్తుంది ఒకసారి జడత్వం వస్తే మీ నిద్ర అవసరం పెరుగుతుంది ఎన్ని గంటలు పడుకుంటారు మీరు హలో ఎనిమిది గంటలా ఎక్కువసేపు పడుకోమని ప్రిస్క్రిప్షన్ రాసారా చూడండి మీరు నిద్రే పోకూడదు అని నేను అనడం లేదు అది నా ఉద్దేశం కాదు కానీ మీరు సరైన పద్ధతిలో తిని కొన్ని చిన్న చిన్న శారీరక ప్రక్రియలు చేస్తే పెద్ద శ్రమ లేకుండా రెండు మూడు వారాల్లోనే మీ నిద్ర రెండు మూడు గంటలు తగ్గించేసుకోవచ్చు ఎనీవేర్ గంటన్నర నుంచి మూడు గంటల నిద్ర తగ్గిపోతుంది మీకు కాస్త ఎరుకతో తింటూ కాస్త సరిగ్గా కూర్చోడు నేర్చుకోండి అంతే తెలుసా కేవలం భంగిమ అంతే మీ శారీరక భంగిమ ఇంకా మీరు తినే ఆహారం ఈ రెండిట్నీ మీరు సరిగ్గా నిర్వహించుకుంటే మీరు నిద్రించే సమయం అమాంతం తగ్గడం మీరే చూస్తారు ఊరికే మీకు చెప్పడానికి గత పాతిక సంవత్సరాలలో నేను సుమారుగా చూస్తే ప్రతిరోజు ఒక గంటన్నర నుంచి మూడు గంటలే పడుకున్నాను ఈ మధ్య నాకు బద్ధకం వస్తుంది అందువల్ల నేను నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు పడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కాని వారంలో ఏడు రోజులు ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరాయంగా అలా వెళుతూనే ఉంటాను మా అమ్మాయి నాకు ఒక నెల రోజుల పాటు ఫోన్ చేయలేదు ఏంటి ఎందుకు ఫోన్ చేయలేదు అని నేను అడిగితే ప్రతి ఆరు గంటలకి మీరు ఒక్కో ఊరు మారిపోతున్నారు మిమ్మల్ని ఎలా పట్టుకోవాలన్నది అప్పుడు నేను సరేలే అన్నాను అది నిజమే కదా ఒక్కొక్కసారి రెండు మూడు ఊళ్ళకు వెళ్తూ ఉంటాను ఒకే రోజులో అప్పుడు ఇది ఒక ఆగని పని ఇవాళ ఎంతోమంది ఇలాగే చేయడం నేర్చుకున్నారు అంటే నా చుట్టూ ఉన్న ఒక వంద నూట యాభై మంది కూడా ఇలాగే తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఇలాగే సుమారు నాలుగు నాలుగున్నర గంటలు పడుకుంటున్నారు ప్రతిరోజు వాళ్ళు పని 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 ఇదే ధ్యాస ఇప్పుడు పైగా వాళ్ళకి ఏ చిరాకు లేదు ఏ కోపం లేదు హాయిగా ఆనందంగా తిరుగుతున్నారు నాతో పాటు ఇలా ఎందుకు అనంటే ఇందులో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి ని అందులో ఒకటి ఆహారం మీరు ఎలా తింటున్నారు అనేది ఏం తింటున్నారు అనేది కాదు ఎలా తింటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఆహారం అనేది జీవం ఉన్న పదార్థం మీ ఆడపిల్లలంతా కలిసి చేయగలిగింది ఏమిటి అంటే మీకు అనారోగ్య సమస్యలు జడత్వం దృష్టి పెట్టలేకపోవడం లాంటి సమస్యలు ఉంటే మీరు తినే ఆహారంలో నలభై నుంచి యాభై శాతం పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి పచ్చిగా ఉండాలి అంటే అది జీవంతో ఉండాలి అదొక పండు అయిండొచ్చు కూరగాయ అయ్యుండొచ్చు మొలకెత్తిన ఉండొచ్చు ఎండు ద్రాక్ష అయి ఉండొచ్చు మీరు తీసుకునే ఆహారం కనీసం నలభై నుంచి యాభై శాతం జీవం ఉన్న కణాలు అయి ఉండాలి మీరు జీవం లేని ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎలా కష్టం కదా ఇప్పుడు మీరు పోయిన ప్రాణాన్ని లేపాలి కానీ మీరు ప్రాణం ఉన్న ఆహారం తింటే మీ మానసిక స్థితి మీ దృష్టి మీ నిద్ర సమయం అన్నీ సరిపోతాయి అన్నిటికంటే ముఖ్యంగా మీరు మేల్కొని ఉండడం ఒకటే ముఖ్యం కాదు మీరు చురుగ్గా కూడా ఉండాలి మీరు ఎంత చురుగ్గా ఉంటారో ఎంత నిశ్చిత దృష్టితో ఉంటారో ఆ మేరకే మీరు ప్రపంచంలో రాణిస్తారు అవునా కాదా చెప్పండి మీరు ఎంత చక్కటి దృష్టితో ఉంటారో ప్రపంచం కూడా మీకు అంతే చక్కని ఫలితం ఇస్తుంది అవునా ఈ ఆహారపు విషయంలో మరొక పార్శ్వం ఏంటి అంటే మీరు ఏదైనా తిన్నారనుకోండి అది ఒక సులభమైన జన్యుక్రమంతో ఉండాలి అంటే దాని అర్థం అది చాలా సులువైన సాఫ్ట్వేర్ లాగా ఉండాలన్నమాట కాయగూరలు పళ్ళు నట్స్ మొలకెత్తన ధాన్యం ఇవన్నీ చాలా సింపుల్ కష్టతరమైనవంటే జంతు ఆహారం మరింత జటిలమైన క్రమం కలిగి ఉంటుంది ఒకవేళ మీరు గనక అంటే ఎంతో కొంత భావోద్వేగాలు ఆ ప్రాణం ఉన్న ఒక జంతువుని తింటే ఆ శరీరంలో ఉన్న కోడ్ మనం అదే కదా మాట్లాడుకుంటున్నాం మన శరీరం ఒక జ్ఞాపకాలు పోగు అనుకున్నాం అది ఒక సాఫ్ట్వేర్ లాంటిది కదా ఇది అత్యంత క్లిష్టమైన సాఫ్ట్వేర్ మనిషి యొక్క ఈ సాఫ్ట్వేర్ ఈ గ్రహం మీద ఉన్న ప్రాణాలన్నిట్లోకి ఎంతో క్లిష్టమైనది కాబట్టి మీరు ఒక జంతువుని తింటే ముఖ్యంగా ఒక క్షీరదాన్ని తింటే దానికి ఇంచుమించు మనలాంటి ఒక జన్యుక్రమూ ఉంటుంది మనంత క్లిష్టం కాకపోవచ్చు కానీ కొంచెం ఇలాంటిదే ఎందుకంటే దానికంటూ కొన్ని సొంత భావోద్వేగాలుంటాయి ఇప్పుడు మీరు దాని కోడ్ ని ఛేదించి మీ వ్యవస్థలో ఇముడ్చుకోవాలనుకుంటే మీరు పూర్తిగా సఫలం కాలేరు అవి మీలో వాటి ఆనవాళ్లను వదిలి వెళుతూ ఉంటాయి మీరు ఆ క్రమాన్ని లేదా కోడ్ని ఛేదించి మీలో పూర్తిగా ఒక భాగంగా చేసుకోలేరు ఎందుకంటే అదొక వేరే రకమైన క్లిష్టమైన కోడ్ మీరొక ఆకునో కూరనో ఒక పండునో గింజనో మొలకెత్తిన ధాన్యాన్నో తింటే అది ఎంతో సులువుగా సులభంగా మీలో ఇముడుతుంది మీరు తప్పక్క వెజ్ తినాలి అంటే మీకు జన్యుపరంగా ఎంతో దూరంలో ఉన్న ఆహారాన్ని తినాలి సాధారణంగా చేపలు నీటిలో పెరిగే జీవులు ఎంతో దూరక్రమంలో ఉంటాయి కాబట్టి మీరు మాంసాహారం తిని తీరాలి అంటే మీరు తినగలిగే ఆహారం మీరు తీర ప్రాంతంలోనే ఉన్నారు అలా చూస్తే చేపలే మీకు సరైన ఆహారం